హాయ్ అండి, ఈరోజు నేను పరమాన్నం తయారు చేసుకోబోతున్నాను. ఈ పరమాన్నం తయారు చేయడానికి నేను 1 లీటర్ పాలు, 1 గ్లాసుడు బియ్యం, 2 పావు కేజీ బెల్లం వచ్చులు, యాలకులు, జీడిపప్పు, తర్వాత అది వచ్చేసి కిస్మిస్, అదిగో నెయ్యి. ముందుగా బియ్యాన్ని 1 గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కొని 1 అరగంట సేపు నానేద్దాము. ఇలా పాలు పోసేసుకున్న తర్వాత 1 పొంగు వచ్చే వరకు పాలని కాగనివ్వాలి. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత బియ్యం వేసేసుకుందాం. యాలకుల పొడి, బెల్లం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మరొక బాండి పొయ్యి మీద పెట్టుకుని అందులో ఒక నెయ్యి వేసుకుని ఆ నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేగనివ్వాలి దోరగా. ఇలా దోరగా వేగిన తర్వాత దించేసుకుని పరమాన్నంలో కలిపేసుకుని దించేసుకోవడమే.
హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 12 గంటలు కావస్తుంది. నేను 1 గంటకల్లా జంగారెడ్డిగూడెం వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు పొద్దున్న ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి ఒక సారు అబ్బులు నిన్ను కలవడానికి వస్తున్నానని నాకు ఫోన్ అయితే చేయడం జరిగింది. ఆ సారు ఇదివరకు నేను లైవ్లో నెంబర్ పెట్టినప్పుడు ఆ నెంబర్ తీసుకుని తనకి ఖాళీ ఉన్నప్పుడల్లా నాకు ఫోన్ గట్టా చేస్తూ ఉండేవారు. అబ్బులు నిన్ను ఒకసారి కలవాలని ఇప్పుడు చెబుతూ ఉండేవారు. తనకి ఈరోజు ఇప్పుడు దసరా సెలవులో కావడంతో తనకి సమయం అయితే దొరికింది. ఆ సార్ గారు వచ్చేసి ఒక కాలేజీలో ప్రొఫెసర్. ప్రొఫెసర్ కాకుండానే తను జర్నలిస్ట్ కూడా. అయితే నేను ఆ సార్ గారికి చెప్పాను, సార్ ఇక్కడ వర్షాలు, మాకు ఇక్కడ మీరు రావడానికి అంత అనుకూలంగా అయితే వాతావరణం లేదు, దానికి తోడు సత్యవతి పిల్లలు కూడా ఇక్కడ లేరని చెప్పాను నేను. అయితే సార్ అన్నారు, అబ్బులు నాకు దసరా సెలవులు కాబట్టి నాకు ఖాళీ దొరికింది, దసరా సెలవులు అయిపోతే ఇంకా నాకు ఖాళీ అన్నది దొరకదు, అందుకనే నేను ఈ ఖాళీ టైంలో నిన్ను కలవడానికి వస్తున్నాను, మరి మీ పిల్లలను గట్టా తీసుకురని చెప్పారు. అయితే నేను పొద్దున్న సత్యవతికి ఫోన్ చేశాను. అయితే పిల్లలేమో వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి ఇంకా వేరే ఊరు వెళ్ళారు, ఇక అందులో పిల్లలు ఎక్కడికి రావడం కుదరలేదు. ఆ సార్ గారు అన్నారు, అబ్బులు ఇక నాకు ఇప్పుడే దసరా సెలవులో ఇప్పుడే ఖాళీ దొరికింది, మళ్ళీ ఈ టైం దాటిందంటే మళ్ళీ నిన్ను కలవడం కుదరదన్నారు. నేను కూడా ఇక సరే సరే రండి అని చెప్పాను నేను. ఆ సార్ గారు 1 గంటకల్లా వస్తానని చెప్పారు. నేను ఇప్పుడు 1 గంటకైతే జంగారెడ్డిగూడెం అయితే ఆ సార్ గారిని కలవడానికి వెళ్ళాలి. సార్ గారిని కలిసి ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడికి వస్తామని చెప్పారు. ఆ సార్ గారు నేను మాట్లాడుకున్న మాటలు ఒకసారి మీరు వినండి. ఓకే, అది పిల్లలు, ఓకే పిల్లలు రేపు ఉంటాను, 20 వేల రేపు ఉంటాను అక్కడ జంగారెడ్డిగూడెంలో. పిల్లలు సాయంత్రం తీసుకురా, కంగారే పడకో, ముందు మనం మాట్లాడుకుందాం. సరే సరే, చూడు చూడు, మొహమాట పడకో, వీడికి ఏదైనా వేరే వర్క్ ఏమైనా ఉందా ఇవాళ రేపు? వర్క్ అంటే ఏమి లేదండి, అయితే పిల్లలు కూడా ఉంటే సగం మిమ్మల్ని కూడా చూపిద్దామని అనుకున్నాను నేను. పిల్లలు 10 కిలోమీటర్లు కదా అబ్బా, నేను 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వస్తున్నాను, 10 కిలోమీటర్లు అబ్బులు ఏముంటాయి తీసుకురావడానికి? అదేలేండి, చేస్తానండి ఫోన్. అనుకుంటున్నా కంగారు ఇప్పుడు పిల్లల్ని వేళ వద్దులే, పిల్లల్ని రేపు తీసుకొద్ది కానీ నేను ఈ వేళ వస్తాను. మామూలుగా మాట్లాడిన తర్వాత ఒక 1.5-2 గంటలు ఉండి ఈవేళ కావాలంటే ఈవేళ చూద్దాం, లేకపోతే రేపు చూద్దాం రేపు ఈ వేళ అయితే వస్తాను. వచ్చిన తర్వాత జంగారెడ్డిగూడెం వచ్చేస్తారండి మీరు? జంగారెడ్డిగూడెం మీ ఊరు ఎంత దూరం? మా ఊరికి జంగారెడ్డిగూడెంకి ఇలా అడ్డంగా అయితే 12 కానీ 13 కానీ ఉంటది. మళ్ళీ తిరగేసుకు రావాలంటే బస్సులకి జంగారెడ్డిగూడెం నుంచి కోయిలుగూడెం రావాలండి. జంగారెడ్డిగూడెం కోయిలుగూడెం ఎంత దూరం? అది ఎంత దూరం ఉంటుంది? అది ఇంచుమించు మాకు జంగారెడ్డిగూడెంకి దీనికి అడ్డంగా 12-13 అన్నాను కదా, ఇంచుమించు అది కూడా అలాగే ఉంటది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 12-13 ఎలా ఉంటుంది అండి. దగ్గరగా జంగారెడ్డిగూడెం కోయిలుగూడెం రాజారం రావాలంటే తిరగేసుకుని ఒక 20 కిలోమీటర్లు పట్టినట్టు పడుద్ది. పర్లేదు రా, చూద్దాం. మరి అడ్డ రూట్లో రావాలండి, బండి మీద రావట్లేదు నేను, బండి నా బండి విజయవాడలో ఉంది, నేను ఇక్కడ కూడా బండి ఉంది కానీ ఈ వర్షాల్లో బండి మీద వద్దు, నేను బస్ లో వస్తాను. ఎందుకంటే ఈ అసలు రోడ్లు బాగోలేదు కదా ఇక్కడ, బాగోలేదు. నాకు పల్సర్ బైక్ ఉంది హైదరాబాద్ లో, నాకు మాకు కొన్న కొత్త బైక్ వేరేది కూడా ఉంది, కానీ బైక్ నేను విజయవాడలో ఉంది, అది బైక్ వద్దు అప్పుడు, బైక్ అంత దూరం వద్దులే, కారు అయితే పర్లేదు, వర్షాకాలం బైక్ వేస్ట్ కదా. అవునండి, బస్ లోనే వస్తాను, వచ్చి విజయవాడ రంగారెడ్డిలో రూమ్ తీసుకుంటాను, వచ్చిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను. 12-1 గంటల 2 గంటల 2 అవుతుంది ఏమో, మరి ఇక్కడ రావడానికి నేను వచ్చేటికి. సరే సరే, వచ్చిన తర్వాత జూనియర్ పవన్ కళ్యాణ్ అన్న ఆయన కార్ తీసుకుంటాడు అంటున్నారు కదండి, హైదరాబాద్ కొంటున్నాడు అతను, సక్సెస్ అయ్యాడు కదా, 2 సినిమాలు చేస్తాడు, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఈవెన్ అతని యూట్యూబ్ కూడా సరదాగా పెట్టింది కూడా, అతను కూడా సక్సెస్, అది కూడా సక్సెస్ అయింది. యూట్యూబ్ వల్ల ఇంట్రెస్ట్ లేదు అతనికి, ఇప్పుడు హై లెవెల్ లో చేస్తున్నాడు, 2 పెద్ద సినిమాలు చేస్తాడు. ఇప్పుడు అంత హై లెవెల్ లో ఉన్నాయన యూట్యూబ్ మీద స్పెండ్ చేయాలంటే చేయలేడండి. లేదు పైగా ఇప్పుడు డిపార్ట్మెంట్ మీ ఇద్దరం కూడా పొజిషన్ లో ఉన్నాం అబ్బులు, నేను ఒక డిపార్ట్మెంట్ హెడ్ గా ఉన్నాను వేరే చోట, సరే మనం మాట్లాడదు, వచ్చిన తర్వాత మాట్లాడదు. సరే అక్కడ వచ్చాక ఫోన్ చేయండి, నేను వీలు ఎలాగున్నది మళ్ళీ మీకు చెప్తాను. మీకు నీకు మోటార్ సైకిల్ ఉందా? నాకు బండి తోలతో రాదండి, నాకు బైక్ ఉందా నీకు? లేదా? లేదండి. అప్పుడు ఎవరైనా బైక్ ఇస్తారు గమని ఇవ్వండి, అక్కడ నాకు రాదు కానీ తోలతో ఇచ్చినా సరే నాకు వచ్చు కదా. సరే సరే, వచ్చిన తర్వాత మాట్లాడదాం, నేను వచ్చిన తర్వాత నీకు గంగారెడ్డి కూడా వచ్చాక ఫోన్ చేస్తాను. ఓకేనా? సరే సరే సరే, అప్పుడు నేను 12-1 గంట 1 గంట 2
అలాగే అలాగే సరే ఉంటాను.